నా పేరు రాజేంద్ర బాబు. వివేక్ గారు సెక్రటరీగా ఉన్నటువంటి, శివస్వామి గారు అడ్వైజర్గా ఉన్నటువంటి తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీలో ఒక బాధ్యుడు నేను కూడా. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ వాదుల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమం, అంటే ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమం ద్వారా ఒక అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసినందుకు వేద కుమార్ గారికి, తెలంగాణ రిసోర్స్ సెంటర్ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఎందుకంటే సెప్టెంబర్ 6 తర్వాత ఏదో జరగబోతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం జరగబోతుంది అని మీడియా చాలా ప్రచారం చేసింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి మార్పు, తెలంగాణని ముఖ్యమంత్రిని చేయొచ్చని పిసిసి అధ్యక్షుడు అదేదో పెద్ద ఇదన్నట్టుగా మనకు, వీటన్నిటితో పాటు గూర్ఖాల్యాండ్ లాంటి ఒక ఫార్ములాను ప్రతిపాదించబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక ఫీలర్ను కూడా వదిలింది. ఆ గూర్ఖాల్యాండ్ లాంటి ప్రతిపాదన ఇంతవరకు జరిగినట్టుగా ఎన్నో ఉల్లంఘనలో అది కూడా ఉల్లంఘన అవుతుంది కాబట్టి దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఇక్కడ వివేక్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఇది మనందరి అభిప్రాయము. ఈ అభిప్రాయాన్ని తప్పనిసరిగా మీరు కేంద్ర ప్రభుత్వం తెలియపరచండి అని కూడా నేను వేదిక గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పోతే ఈ ఉల్లంఘనల్లో అది ఈ టాపిక్ కిందకి వస్తుందో తెలియదు, కానీ నా ఉద్దేశంలో భారత ప్రభుత్వం చేసిన పెద్ద ఉల్లంఘన అదేమిటంటే డిసెంబర్ 9 నాటి ప్రకటన. అది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఒక క్వశ్చన్ మార్క్, అస్తిత్వానికి ఒక ప్రశ్న. మామూలుగా ఆ రోజు కేంద్ర హోంమంత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, అది నిరాహారదీక్ష కావచ్చు, విద్యార్థుల ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకుంది. అదేమిటంటే మీరు ఉద్యమాన్ని విడనాలండి, మేము మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అని చెప్పేసి, ఇనిషియేట్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో ప్రకటించాడు. ఆ తర్వాత ఇంతవరకు అది గతి లేదు, దాన్ని డైవర్ట్ చేశారు, ఇది ఒక ఉల్లంఘన కాదా అని చెప్పేసి నేను పెద్దలను నేను ప్రశ్నిస్తున్నాను. పోతే వివేక్ గారు ఇంకొక స్పష్టమైనటువంటి ఒక విశ్లేషణ చేశారు, అదేమిటంటే రాజకీయ పరమైనటువంటి ఉల్లంఘనలు, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు. రాజ్యాంగపరమైన ఉల్లంఘనల గురించి చక్కగా అందరూ కూడా స్పష్టతను తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా అస్పష్టత ఉంది, వీళ్ళంతా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వాగ్దానాలు చేశారు, కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రజలల్లి కమిషన్ అది కమిటీ కాదు, రాజ్యాంగ భద్రత దానికి ఉంది. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మళ్ళీ స్టేట్ను కలిపారు, మెర్జ్ చేశారు. అట్లాంటి ఉల్లంఘనలు పోతే ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి ఉల్లంఘనలు కూడా మనకు చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి. వాటిని గురించి ఏం చేయాలో కూడా మనం ఆలోచించాలి. రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు ఎట్లంటే, రాజకీయమైన ఉల్లంఘనలు ఎట్లంటే, నాది మహబూబ్నగర్ జిల్లా, మాకు వనపర్తిలో చిన్నారెడ్డి అని చెప్పేసి ఒక నాయకుడు ఉండేవాడు ఉన్నాడు. ఆయన అప్పుడు వనపర్తిలో ఒక మీటింగ్ పెట్టాడు, ఒక బహిరంగ సభ. దాంట్లో 41 కాంగ్రెస్ శాసనసభ్యులంతా అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నవాడు, వాళ్ళంతా కూడా మామూలు ప్రమాణం చేశారు. ఏమనంటే తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించము. ఆ ఫోటోస్ కూడా మన రాఘవాచారి పబ్లిష్ చేసిన పుస్తకంలో ఫోటో కూడా ఉంది. అందరూ కూడా చేతులు దాపేసేసి అందరికీ వాగ్దానం చేశారు, తెలంగాణ ప్రజలందరికి కూడా, కాంగ్రెస్ వాళ్ళంగా మేము విశ్రమించము, ప్రత్యేక తెలంగాణ కోసం మేము పోరాడతాము అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ తర్వాత శ్రీస్వామి గారు రోసయ్య గారి ప్రభుత్వంలో ఒక అఖిలపక్ష సమావేశం గురించి ప్రస్తావన చేశారు. డిసెంబర్ 9 ప్రకటన చేయడానికంటే ముందు ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే స్వతహాగా ఆ సమావేశంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అన్నాడు. ఇది బహుశా డిసెంబర్ 7 నాడు అనుకుంటాను. ఇది రాజకీయమైన ఉల్లంఘన. మరి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మేనిఫెస్టోలు
ఏది వాగ్దానం చేశారో రాజకీయ నాయకులంతా కూడా వాటి ఉల్లంఘిస్తే ఏం చేయాలి అనేటువంటిది సరే ఉమాకాంత్ గారు స్పష్టంగా చెప్పారు ఏం చేయాలి అనుకోండి సరే అప్పుడు మన చేతుల్లో లేదు మనమే వెళ్ళి వాళ్ళని తల్లి తగిలించేటువంటి పరిస్థితులు లేవు పోతే సరే పండిట్ నెహ్రూ గురించి సరే ఆయన చాలా తెలంగాణ గురించి చాలా బాధపడ్డాడు ఒక అమాయకురాలిని మేము ఒక తుంటరి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము అని చెప్పేసి చాలా చెప్పాడు తెలంగాణకు అనుకూలంగా చెప్పాడు అని చెప్పేసి మనంతా కూడా సంతోషపడతాం కానీ ఆయన ప్రధానమంత్రి కూడా ఉన్నటువంటి వాడు ఇట్లా ఒక అన్యాయం జరుగుతూ ఉంటే తన కళ్ళ ముందు ఎందుకు నిలుపుదల చేయలేదు ఎందుకు దాన్ని స్టాప్ చేయలేకపోయాడు అంటే అదంతా ఒక నటన మాత్రమే అట్లాగే నాకు వాజ్పేయి మీద కూడా అభ్యంతరం ఉంది ఆయన ఇక్కడ కాకినాడలో ఒక తీర్మానం చేశాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఆయన ప్రధానమంత్రిగా ఆరేళ్ళు ఉన్నాడు దాన్ని అమలుపరచలేదు ఇది రాజకీయపరమైన ఉల్లంఘన కాదా అటు ప్రధానమంత్రి నెహ్రూ ప్రధానమంత్రి వాజ్పేయి ఇద్దరు ఉల్లంఘించారు అటు తెలుగుదేశం పార్టీ ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ సంగతి చెప్పనక్కర్లేదు ఈ రాజకీయపరమైన ఉల్లంఘనల గురించి కూడా మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి వాటి గురించి విశ్లేషించుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను చివరి ఒకటి ఒకటి ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఒక నినాదం బహుళ ప్రాచంలోకి వచ్చింది అదేమిటంటే ఈ వ్యవస్థ ఒక ప్లాస్టిక్ పువ్వు లాంటిది ఇది వాడిపోదు కానీ వేడికి కరిగిపోతుంది ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కూడా ఒక ప్లాస్టిక్ పువ్వు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఇది వేడికి కరిగిపోతుంది సరే మనం వేడి సృష్టించే ప్రయత్నం చేశాము కానీ ఈ వేడి సరిపోవట్లేదు ఇది కరిగిపోవాలి అంటే ఇంకా 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 వేడి పుట్టించాలి ఆ వేడి ఎట్లా పుట్టిస్తారో కూడా చర్చ ఆర్గనైజ్ చేసినటువంటి రిసోర్స్ సెంటర్ లాంటి సంస్థలు ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఒక చిన్న ఇంకొకటి ఇప్పుడు భాషా ప్రయక్త రాష్ట్రాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా బలంగా ఉంది ఇప్పటికీ స్కూల్ పిల్లల్ని ఎవరిని అడిగినా చూడండి ఆంధ్రప్రదేశ్ అనేది అక్షరంలో మొట్టమొదటి రాష్ట్రము తర్వాత భాషా ప్రయక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది రెండోది ఏదో తెలియదు మనకు అనే చెప్తారు ఈ కాన్సెప్ట్ను కూడా మనము శాస్త్రీయంగా సైంటిఫిక్గా బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రాలు ప్రత్యేకంగా ఏర్పడడానికి ఏమేమి కావాలి భౌగోళికమైనటువంటి ఆర్థికపరమైనటువంటివి చారిత్రపరమైనటువంటి సంస్కృతపరమైనటువంటివి ఈ అంశాలను కూడా చర్చలో పెట్టాలని చెప్పేసి నేను సూచన చేస్తూ జై తెలంగాణ